నమస్తే అండి, నా పేరు డాక్టర్ జి పృథ్వీ. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా ఓజోన్ హాస్పిటల్లో చేస్తానండి. గుండె నొప్పి అని చెప్పడానికి ముందు అసలు చాలామందికి ఫస్ట్ ఛాతి నొప్పి గురించి చెప్పాలి, ఎందుకంటే అన్ని ఛాతి నొప్పులు గుండె నొప్పులు కాదండి. ఎందుకంటే ఛాతి నొప్పికి చాలా రకాల కారణాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు మన ఛాతి మీద చర్మం ఉంటుంది, చర్మం కింద కండరం ఉంటుంది, కండరం కింద ఎముకలు, కండరంతో పాటు ఎముకలు ఉంటాయి. కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఛాతిలో ఇబ్బందులు జరగవచ్చు, లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వల్ల కూడా ఛాతికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు, నొప్పి రావచ్చు. సపోజ్ ఒక ఇన్ఫెక్షన్, ఛాతి యొక్క చర్మం మీద ఇన్ఫెక్షన్ ఉంటే ఛాతి నొప్పి వస్తుంది. లేదు ఛాతి యొక్క కండరాలు పట్టేసినా, లేకపోతే ఛాతికి దెబ్బ తగిలినప్పుడు, ఎముకలు ఇరిగినప్పుడు కానీ, సో లేకపోతే జస్ట్ దెబ్బ తగిలిన మామూలు దెబ్బ తగిలినప్పుడు కానీ నొప్పి రావచ్చు. లేదు మనకి మెడకు సంబంధించిన నొప్పి, అంటే మెడ ఎముకలు సంబంధించిన నొప్పి వల్ల కూడా ఛాతిలో నొప్పి రావచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లేకపోతే బేసిక్గా గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాము, అలాంటి వాళ్ళకు కూడా ఛాతిలో మంట కానీ, నొప్పి కానీ, ఛాతి పట్టేయడం కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి. దాని తర్వాత ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా మనం దగ్గినా లేదా ఊపిరి బలంగా పీల్చుకున్నా అప్పుడు కూడా మనకు ఛాతిలో నొప్పి రావచ్చు. అవి ఎలా ఉంటాయంటే మనకు పొజిషన్ వంగినప్పుడు కానీ, లేదా ఒక పక్కకు తిరిగినప్పుడు కానీ, చేతులు కదిలించినప్పుడు కానీ ఎక్కువ అవుతుంటాయి. సడన్గా ఒక సూది పెట్టి కూర్చున్నట్టు అనిపిస్తుంటుంది. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే యూజువల్గా మనకి కడుపులో నుంచి తేనుపులు బాగా రావడం కానీ, లేదు మంట వచ్చేసి నోట్లో సెలైవ ఎక్కువ రావడం కానీ, ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. స్పెసిఫిక్గా ఏమైనా ఫుడ్ తిన్నప్పుడు నొప్పి ఎక్కువ అవడము, కొంచెం కారం మసాలా ఎక్కువ తగిలినప్పుడు నొప్పి అవడము, ఇవి కామన్ ఉంటాయి. అదే కరెక్ట్గా టిపికల్గా గుండె నొప్పి అని చెప్పడానికి ఎలా వస్తుందంటే, మనం నడిచేటప్పుడు లేదు ఎమోషన్ ఎక్కువ, ఎమోషన్ ఫీల్ అయినప్పుడు ఛాతిలో బరువుగా పెట్టేసి దాని తర్వాత చెమటలు పడతాయి. దాంతోపాటు ఆ నొప్పి అనేది ఇక్కడే కాకుండా ఎడం చేయికి కానీ కుడి చేయికి కానీ రావడము, లేదంటే మనకి నెక్ దగ్గరికి వెళ్ళడము, దాని తర్వాత వామిటింగ్ సెన్సేషన్, ఐదర్ వామిటింగ్స్, కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా అవుతాయి. దాంతోపాటు ఆయాసం, కొంతమందికి ఆయాసం కూడా వస్తుంది. సో ఇదంతా కూడా అట్లీస్ట్ మినిమం ఒక 5 to 10 minutes ఉంటుంది అన్నమాట. సో అదే ఏదో ఒక సెకండ్ వచ్చేసి పోవడము, అది హార్ట్ నొప్పి ఉండదు ఎప్పుడు కూడా. కనీసం నిమిషాలు, అంటే 5 to 10 minutes వరకు ఇలా ఈ ఇబ్బందులు వస్తూ ఉంటే దాన్ని మనం గుండె నొప్పి కింద అనుకోవాలి. ఓకే, కొలెస్ట్రాల్లో చాలా రకాలు ఉంటాయండి. పలు అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటాము, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, ట్రైగ్లిజరైడ్స్ అంటారు, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, ఇంకా విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్ అనేది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఇది యూజువల్గా 40+ ఉండాలండి, 40 mg/dL అంటాము. అదే టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసరికి యూజువల్గా 200 కంటే తక్కువ ఉండాలి యూజువల్గా. ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసరికి 150 రేంజ్లో ఉండాలి. దాని తర్వాత ఎల్డిఎల్ అనేది మనకు యూజువల్గా 130 కంటే తక్కువ ఉండాలి. లెవెల్స్ అనేది కొంచెం పెరుగుతున్న కొద్దీ ఈ చెడు కొలెస్ట్రాల్, లైక్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇవి పెరుగుతున్న కొద్దీ మనకి హార్ట్అటాక్ యొక్క రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత రీసెంట్గా నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, అంటే టోటల్ కొలెస్ట్రాల్ నుంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూని నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది కూడా సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ చేస్తుంది మన హార్ట్అటాక్ రిస్క్కి. మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నప్పుడు, దాంట్లో కూడా అసలు కొలెస్ట్రాల్ రీజ్ అయ్యే కారణాలు చాలా ఉంటాయి. ఒకటి మన జీన్స్, మన పుట్టుకతోనే కొన్ని జీన్స్ అనే అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది అబ్నార్మల్గా హై ఉంటాయి, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్. అలాంటప్పుడు మనం కంపల్సరీ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది దానికి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి. ఎందుకంటే వీళ్ళల్లో చిన్న వయసులోనే, అంటే ఈవెన్ 20s 30s మనకు హార్ట్అటాక్ వచ్చే ఛాన్సెస్ కానీ, లేదా వాల్వార్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి. లేకపోతే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మనం తినే ఆహారం వల్ల మన కొలెస్ట్రాల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినడం, ఫ్రైస్, దాని తర్వాత చికెన్, పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా పెంచుతుంది. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అట్లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి, ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాని తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల కూడా కొన్ని రకాల కొలెస్ట్రాల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి. లైక్ కొంతమందికి బీపీ వల్ల బీపీ ట్యాబ్లెట్స్ కొన్ని వేసుకుంటుంటారు, దాంట్లో థైరాయిడ్ డైరూటిక్స్ అంటాము, బీటా బ్లాకర్స్ అంటాము, వాటి వల్ల కూడా కొన్నిసార్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతుంటాయి. ప్లస్ థైరాయిడ్ డిసీజ్, కొన్ని సిస్టమిక్ డిసీజ్ లైక్ థైరాయిడ్ వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. సో మన కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. సో కంప్లీట్ ఎవాల్యుయేషన్ వచ్చాక మనకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అందరికీ కొలెస్ట్రాల్ పెరిగితే కంపల్సరీ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉండదన్నమాట. సో కొన్ని రీజన్స్ ఇప్పుడు చెప్పాం కదండి, ఇప్పుడు థైరాయిడ్ వల్ల వస్తే థైరాయిడ్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంతవరకైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కొన్ని రకాలు మాత్రం లైక్ జీన్స్ వల్ల అబ్నార్మాలిటీ వస్తే మాత్రం కంపల్సరీ ట్యాబ్లెట్స్ వాడుకోవాలి.